హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు నేను వంట వీడియో పోస్ట్ చేయట్లేదండి. రీసెంట్గా మా చెల్లి పెళ్ళయింది. ఆ పెళ్ళిలోని కొన్ని పిక్స్ని మీకోసం చూపిస్తున్నాను. పెళ్లి కూతుర్ని చూశారు కదా, ఇక్కడ నేను, మా పిల్లలు, అలాగే మా అక్క చెల్లెళ్ళం. మేము అక్క చెల్లెళ్ళం అందరము కలిసి 12 మెంబర్స్ అండి. అంటే ఒక డజన్ మంది అక్క చెల్లెళ్ళం ఉన్నాము. చూస్తున్నారు కదండి పెళ్ళికి ముందు ప్రిపరేషన్స్. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అస్సలు టైమే తెలియదు కదండి. చూస్తున్నారు కదా అందరము ఇలా ముగ్గు పెడుతుంటే నైటు 12:30 1 అయిందండి. అప్పటి వరకు పెట్టాము. ఇక్కడ శారీ కుచ్చులు, అలాగే ఐరేడు ముంత, గరిగి ముంత అంటారు కదా, అది డెకరేషన్ చేస్తున్నాము. ఇక్కడ గ్రీన్ శారీ, ఇటు పక్క గ్రీన్ శారీ, వీళ్ళిద్దరూ శ్రీనివాస్ క్యాంప్ అండి. మా పిన్ని సైడు చుట్టాలు మరదళ్ళు అవుతారు. ఫస్ట్ టైం చూసినప్పటికీ కూడా చాలా బాగా కలిసిపోయారు, చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. ఇది ఐరేడు ముంత డెకరేషన్. అవునా, బయట ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదండి. ఇక్కడ మా అమ్మ, మా అలాగే మా పిన్నులిద్దరూ, వీళ్ళందరూ కలిసి పెళ్లి కూతురుని చేసిన రోజు పసుపు కుంకుమ పళ్ళెం పంపుతాం కదా, ఆ రోజు ఏమేమి కావాలి అనేది ప్లేట్లో అన్ని స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టి సర్దుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా పూతరేకులు, అన్నీ కూడా ఇంట్లోనే చేశారండి. బయట ఏది కూడా ఆర్డర్ ఇవ్వలేదు, ప్రతి స్వీట్ కూడా స్వయంగా ఇంట్లోనే చేసి పంపించారు. చూస్తున్నారు కదా పూతరేకు ట్రయాంగిల్ షేప్లో భలే చుట్టారు. అవి వడియాలండి, వడియాలు కూడా ఇప్పుడు సీజన్ కదా, అందుకు వడియాలు కూడా పెట్టేశారు. కాకపోతే వాళ్ళకి అప్పుడే పంపించలేదు, పెళ్ళైన తర్వాత పంపించారు. చూస్తున్నారు కదా చివరికి ఐరేడు ముంత ఇలా రెడీ అయ్యింది. అలాగే పెద్దవాళ్ళందరూ కలిసి ఈ స్వీట్స్ అన్నీ కూడా ప్లేట్స్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టారు కదా, వీటికి మేమందరం కలిసి ర్యాపర్స్ వేస్తున్నాం పైన. పిల్లల హడావిడైతే అస్సలు చెప్పక్కర్లేదండి. ఎన్ని రకాల డౌట్స్ వచ్చినాయి వాళ్ళకి, ఎందుకు ఇన్ని రకాల స్వీట్లు చేశారు, ఎవరి కోసం చేశారు అనేసి. వీడియో తీయడం చూసి పిల్లలు కూడా సర్దేస్తున్నారు. నీకే, నువ్వు లావైపోవాలి ఒకే రాత్రి కానీ. ఇది పెళ్లి కూతుర్ని చేసిన రోజున తెల్లవారుజామున 4 గంటలకి. ఈరోజు జపం పెట్టుకున్నది మా పిన్ని. అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే తెల్లవారుజామున జపం పెట్టుకుంటాము. అంటే సిద్ధ విద్యార్థుల్ని అందరినీ పిలుస్తాము, వాళ్ళు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు జపం చేసి వెళ్తారనమాట. ఇలా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే, అంటే గృహప్రవేశము, అలాగే పెళ్ళి, ఇలా ఓణీలు వేయించడం, ఇలా ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా తెల్లవారుజామున జపం పెట్టుకోవడం అలవాటు. వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి టిఫిన్ చేసి పంపిస్తాము. ఇది మార్నింగ్ 7 గంటలకి పెళ్లి కూతురుని చేసే ముహూర్తం అనమాట. ఆ ముహూర్తం టైంలో బొట్టు పెడుతున్నారు. కళ్యాణం బొట్టు మేనత్తలు పెడతారు కదండి, అలా ఈ అమ్మాయి కళ్యాణం బొట్టు పెడుతూ ఉంది. ఇప్పుడు మొదట అక్షంతలు తల్లిదండ్రి వేస్తారు కదా, మా చిన్నాన్న పిన్ని వేస్తున్నారు. మా డాడీ వాళ్ళు కూడా డజన్ అండి, అంటే 12 మంది. 11 మంది అబ్బాయిలు, ఒక్కటే అమ్మాయి. అమ్మాయి యుఎస్లో ఉంటారు, మా అత్తయ్య, మా అమ్మ, మా డాడీ. తర్వాత అమ్మ నాన్న వేసిన తర్వాత 5 జంటలు వేస్తారు కదా, అలా 5 జంటలు అక్షంతలు వేస్తున్నారు. ఫస్ట్ మా డాడీ వాళ్ళు వేశారు, తర్వాత మా పెద్ద అంకులు, అంటే మా పెద్ద చిన్నాన్న, ఈయన సెకండ్, ఈయన థర్డ్. పొద్దుటే కదండి, అందుకు అందరూ రాలేదు. ఈవేళ 4 జంటలు వేసిన తర్వాత మేమే అక్షంతలు వేసాము. 5 జంటలు అక్షంతలు వేసిన తర్వాత బయట పందిరి రాట పాతుతారు కదా, దానికి ముహూర్తం ఉంటుంది, దానికి ముహూర్తం టైం అయిపోతుందని చాలా హడావిడి చేసేసారు. ఫాస్ట్గా అక్షంతలు వేసేసి మళ్ళీ పందిరి రాట దగ్గరికి వెళ్ళాము.
పిల్లల హడావిడైతే అస్సలు చెప్పక్కర్లేదు, వీళ్ళే కెమెరామెన్స్ అయిపోయి అలా నుంచోండి ఇలా నుంచోండి అటు తిరగండి ఇటు తిరగండి అంటూ తెగ ఫోటోలు తీసేశారు. ఇప్పుడు పసుపు దంచుతున్నారు, పసుపు కొమ్ములు రోట్లో వేసి దంచుతారు కదా, అలా దంచుతున్నారు. రోకళ్ళు చూసారా బాగున్నాయి కదండి. ఈ రోకళ్ళు అయితే మేము రెడీ చేయలేదు, వీటిని మా ఇంటి ప్రక్కన అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి తను రెడీ చేసింది. గోల్డ్ పెయింట్తో ఇలా పెయింట్ వేసింది అనమాట, మామూలు రోకళ్ళకి బ్లాక్ కలర్ వేసేసి పైన గోల్డ్ కలర్తో ఇలా పెయింట్ చేసింది. సేమ్ ఇత్తడితో చేసిన ఫ్లవర్స్లా కనిపిస్తున్నాయి కదా. ఈయన మా తాతయ్య గారు, మా తాతయ్య గారు వాళ్ళు కూడా నలుగురు, ముగ్గురు అన్నదమ్ములు అలాగే ఒక చెల్లెలు. ఆవిడ పేరు కూడా భవానీయే, ఆవిడ ఆంధ్రాలోని గాంధీనగరంలో ఉంటారు. మా పెత్తాతయ్య గారు వాళ్ళు ఇక్కడే కర్ణాటకలోనే ఉంటారు. మా చిన్న తాతయ్య గారు అయితే ఆంధ్రలో మల్లవరంలో ఉండేవారు, ఇప్పుడు ఆయన లేరు, వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉంటున్నారు. అందరము కూడా పందిరాటకు పూజ చేసేసిన తర్వాత పసుపు దంచుతున్నాము. ఇది మార్నింగ్ కదండి, ఇంట్లో వాళ్ళమంతే దంచుతున్నాము. తర్వాత మారం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అందరూ పసుపు దంచడం చూపిస్తాను. తర్వాత ఈవిడ మా నాలుగో పిన్ని, మా చిన్నాన్న లేరు. మా పిన్ని పిల్లల్ని ముందుకెళ్ళి నుంచోండి ఫొటోస్లో పడతారనేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంది. అక్కడెక్కడో ఎందుకు నుంచుంటారో, దగ్గరకు వచ్చి నుంచోండి అంటూ చెప్తా ఉంది. పిల్లలు కదా, వాళ్ళేమో ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉన్నారు. ఇప్పుడు పందిరి వేయడానికి కొబ్బరాకులు కట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, బాగా వచ్చింది కదండి కొబ్బరాకు, పైనుంచి భలే పడింది కదా కిందకి. అలాగే స్తంభాలకి అల్లుతున్నారు చూసారు కదా. ఇలా కొబ్బరాకులతో పందిరి వేయడం పూర్తయిన తర్వాత అందరము కలిసి మన గ్రామదేవత ఉంటుంది కదా, అక్కడికి పానకము సెలవిడి తీసుకుని వెళ్తాం కదా, పానకం కావడి అలా పట్టుకుని వెళ్తున్నాము. మా ఊరి గ్రామదేవత మారమ్మ తల్లి, మా ఊరు చెప్పలేదు కదండి, కర్ణాటకలో సిన్నూరు తాలూకా బూదిహాళ్ క్యాంప్ అండి, ఇదే మా పుట్టిన ఊరు. అందరూ కలిసి మారమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి అంటే గారిపట వారికి బోనం ఉంటుంది. బోనం అంటే మగపిల్లల పెళ్ళళ్ళు అయితే పెళ్ళికొడుకుని చేసిన రోజు బోనం పోసుకుంటారు, అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ముగ్గురు పిల్లల్ని వీరభద్రులను చేస్తారు. వీరభద్రులను చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తారు, దాన్నే బోనం అంటారు. అలా అందరూ ముందెళ్ళిన తర్వాత నేను మా చెల్లి వెనక వెళుతూ ఉన్నాము. చూస్తున్నారు కదండి, మారమ్మ గుడి దగ్గరికి వచ్చేసాము, చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. పానకం కావడి మోస్తున్నాడు కదా మా తమ్ముడు తను, అలాగే వీడు మా చెల్లెలు గారు అబ్బాయి, భలే క్యూట్గా ఉన్నాడు కదండి. వీడికి ఆల్రెడీ ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చూపిస్తాను. మా ఊరి చెరువు గట్టు అండి, చెరువు గట్టు పక్కన ఉంటుంది మారమ్మ గుడి. గుడి చాలా చిన్నది, చిన్న గుడి అయినా కూడా అమ్మవారు మాత్రం చాలా మహిమగల దేవత అని అంటుంటారు. ఈవిడే మా ఊరి గ్రామదేవత మారమ్మ తల్లి. ఈ గుడిని రోజు శుభ్రం చేయడం అన్నీ కూడా ఒక చాకలావిడ చూసుకుంటుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నారు. మంగళవాళ్ళు డప్పు కింద పెట్టేశారు, వీడు తీసుకుని వాయించేస్తున్నాడు. చూస్తున్నారు కదా వీళ్ళందరూ, మా అక్క చెల్లెళ్ళు అందరం ఒకచోట కలిసామంటే తోకలు ఒకటే తక్కువ అండి. మా ఆయన మాకు వానర సైన్యమని పేరు పెట్టారు. తినే చాకలి బేబమ్మ ఈ గుడిని అన్ని ఎవరైనా వచ్చినప్పుడు తలుపు తీయడం అది కూడా తినే చేస్తూ ఉంటుంది.
గుడి గురించి చాలా అడిగాను, నాకు తెలీదు, మా పెళ్ళి అయ్యేటప్పటికే, నేను కాపురానికి వచ్చేటప్పటికే ఉంది అని చెబుతా ఉంది. ఇప్పుడు కాసేపు మా అల్లరి చూడండి. తినే పెళ్ళి కూతురండి. చూసి చూస్తుంది, ఇది మా చెల్లెండి పొద్దున్న నుంచి రెడీ అవ్వక ఎక్కడా కనిపించలేదండి. మా బుల్లి చెల్లెండి ఇంక దీన్ని పెళ్లి చేస్తే మా బాధ్యతలు అది తీరిపోయినట్టు. ఇవిడు మా మరదలండి, కొత్తగా వచ్చింది ఆంధ్ర నుంచి. మురాలే, ఆంధ్రాల మురాలండి, మురాలా మురార ఏదో నాకు తెలియదు. మీద ఏ ఊరండి? మీ ఊరు చరిత్ర ఏంటండి? ఏముంది, మురాల సినిమాని తీసిన మా నాలుగో పిండి. వీళ్ళిద్దరు మా నానమ్మలండి. వదినట్టు మరలో చెప్పమ్మా, ఏంటంటే మీది, మీ కథ ఏంటి, మీ హిస్టరీ ఏంటి? ఉమ్మది ఉమ్మ కనిపించలేదు అది. కనిపించమ్మా, దేవర పెళ్ళండి మా చెల్లిది. ఇదిగో వీళ్ళిద్దరిని ఆంధ్ర ఇచ్చి పొరపాటు చేసేసామండి. వదిలి చేసుకుని నన్ను పట్టుకుని తినేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు. వీళ్ళిద్దరిని తప్పించేశారు. ముందుకు రా ప్రియాంక. దాకుంటుందండి, కొంచెం సెగ్గు ఎక్కువ అండి. నేనే ఫస్ట్ అండి, నేను ఫస్ట్ అండి, నేను లాస్ట్ అండి. ఇదిగో మధ్యలో మధ్యలో వాళ్ళండి. అందరూ మధ్యలో వాళ్ళు మధ్యలో వచ్చారండి. వీళ్ళు మా పిన్ని, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ పెద్దమ్మ మల్కాపూర్ క్యాంప్లో ఉంటారు. అందరికీ కూడా బొట్టు గంధం ఇస్తూ ఉన్నాము. తిను మా మూడో చిన్నాన్నగారి కోడలు, అంటే పెద్ద కోడలు. ఫస్ట్ తిను రాలేదు, ఫస్ట్ మా నాలుగో చిన్నాన్నగారి అబ్బాయికి అయింది ఫస్ట్ పెళ్ళి. వాళ్ళు బెంగళూరులో ఉంటారు, వాళ్ళు ఇంకా రాలేదు. పెళ్ళికి రెండు రోజుల ముందే పెళ్లి కూతురుని చేయడం వచ్చింది కదండి, అందుకు అందరూ అటెండ్ అవ్వలేదు. తిను మా పెద్ద చిన్నాన్నగారి చిన్నమ్మాయి లక్ష్మీ క్యాంపు. నేను గంధం పెడుతూ ఉన్నాను కదా, తను మా పిన్ని, మా పెత్తాతి గారి కోడలు. మీ అందరికీ కూడా బొట్టు గంధం పెట్టేస్తున్నామండి. తిను మా చిన్నానమ్మ, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలు. చూస్తున్నారు కదా పానకం, మీలో ఎంతమందికి ఇష్టమండి పానకము? నాకైతే చాలా చాలా ఇష్టం. ఆ మిరియాల ఘాటుతో భలే టేస్టీగా ఉంటుంది కదా. ఇక్కడ మళ్ళీ మా చెల్లి అల్లరి. నమస్కారం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అదేంటి యాస్ మారింది, చిన్న అమ్మాయి అండి. ఇంత చెప్పాను కదండి, నేనే చిన్న అమ్మాయి అండి. అదే అదే అనుకుంటే ఇంకా పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, తొరమేస్తున్నారండి. గోవింద, గోవింద. చూసారు కదండి పెళ్లి కూతురుని చేసిన రోజు మా ఆడావిడి. ఇది మారం తల్లి గుడి దగ్గరకు వెళ్ళి వచ్చే వరకు మాత్రమే. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరందరూ కూడా మా అల్లరిని చూసి నవ్వుకున్నారని అనుకుంటూ
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండి.